ఓం నమ శివా శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన రామబాణం లాంటి ఉపాయం తెలుసుకుందాం అప్పులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడం లేదా ఒక్కసారి ఈ రామబాను లాంటి ఉపాయాన్ని చేసి చూడండి చాలామంది గురువుగారు మేము బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు ఈ పాండమిక్ సమయంలో బయటికి వెళ్ళలేకపోతున్నాం ఇంటి దగ్గర ఉండి మేము చేసుకోగలిగే ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు అక్క చెల్లెళ్ళు మిత్రులు చాలామంది ఇది మన ఇంట్లో ఉండే పదార్థంతోనే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన రామబాణం లాంటి ఉపాయం అంటే రామబాణం అంటే తిరుగులేనిది అని అర్థం మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడానికి ఉపాయం చేస్తున్నారు అని గుర్తుంచుకోండి అలాగే స్నేహితులకి చుట్టాలకి తెలిసిన వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇస్తుంటారు మనం డబ్బులు మనకి తిరిగి ఇవ్వడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడుతున్నవారు అలాగే మీకు రావాల్సిన డబ్బులు త్వరగా ఇవ్వడానికి మీరు ఈ ఉపాయం చేయడం వల్ల వారు డబ్బులు తిరిగి ఇస్తారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలో వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ తెలుగు షేర్ చేయండి అలాగే కొత్త వీడియోస్ అంటే చాలామంది అడుగుతున్నారు గురువు గారు మాకు మీ వీడియోస్ నోటిఫికేషన్లో రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు వాడు గుర్తుంచుకోండి అల్గారిథం అంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి రాకుండా ఉంటాయి మనం ప్రతిరోజు కూడా రెండు లేదా మూడు వీడియోలు పెడుతూ ఉంటాం మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకునేవారు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అలాగే ఉపాయాల్ని చాలామంది అడుగుతున్నారు ఉన్నారు గురువుగారు మాకు అది దొరకడం లేదు వేరే పదార్థంతో చేయవచ్చా తాంత్రిక ఉపాయాలని ఏ పదార్థం చెప్తామో ఏ సమయం చెప్తామో దాన్ని తప్పించి ఇంకా వేరే చేయడానికి లేదు అది గుర్తుంచుకోండి మీకు ఆ పదార్థం దొరకకపోయినా సమయం చిక్కకపోయినా పొరపాటు చేయవద్దు అర్థమైంది కదా మనం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని శుక్లపక్షం శుక్రవారం రోజు చేయాలి అంటే శుక్లపక్షం అంటే అనుమానం ఉంటుంది శుక్లపక్షం అంటే మీకు అమావాస్య వెళ్ళిపోయింది తర్వాత మనకి నిలబడికి వస్తుంది అక్కడి నుంచి అంటే అమావాస్య వెళ్ళిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు వచ్చే సమయాన్ని శుక్లపక్షం అంటాం ఆ సమయంలో రెండు శుక్రవారాలు వస్తాయి ఆ పదిహేను రోజుల్లో మీకు ఆ సమయంలో శుక్రవారం నాడు మాత్రమే ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది లవంగలు మన ఇంట్లో వంటగదిలో ఉండే లవంగలు ఉన్న లవంగలు ఇరవై ఒకటి కావాలి అలాగే కర్పూరం కావాలి అది కూడా పచ్చ కర్పూరం కావాలి ఈ ఉపాయానికి మనం ఇలా దుబ్బం వేయడానికి వాడుతుంటాం కదా ఇలాంటిదైనా పర్వాలేదు లేదంటే కాపర్ ప్లేట్ అయినా కానీ లేదంటే మట్టి ముక్కడైనా వాడండి మిగతా స్టీల్ మాత్రం వాడవద్దు గాజు మాత్రం వాడవద్దు ఇది గుర్తుంచుకోండి మీరు ఇది శుక్రవారం ఉన్నాడు శుక్లపక్ష శుక్రవారం ఉన్నాడు ఈ పాయింట్ చేయండి మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందు మీ ఇష్టదైవం ముందు ఒక పాత్ర పెట్టి అంటే రాగి పాత్ర కానీ ఇత్తడి కానీ మట్టి పాత్ర పర్వాలేదు దానిలో కొంచెం కర్పూరం వెలిగించండి ఇలా కర్పూరం వేసి చూపిస్తాను మీకు నేను కర్పూరం వెలిగించండి పచ్చకర్పూరాన్ని చాలా తీరిగిన ఉపాయం కర్పూరం వెలిగించండి కర్పూరం వెలిగించిన తర్వాత మీరు ఈ లవంగాలు ఇరవై ఒకటి సపరేట్గా పెట్టుకోండి ఉన్న లవంగాలు వేసే ముందు మీరు ఎవరి దగ్గర అయితే ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు డబ్బులు రావాలని ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క లవంగాన్ని దాంట్లో వేయండి ఆ వ్యక్తి దగ్గరుండి త్వరగా మీకు డబ్బులు తిరిగి వస్తాయని మనసులో అనుకుంటూ లవంగాలు వేయండి మీరు వంద మందికి ఇచ్చినా వంద మంది పేరు అనుకోవచ్చు ఇరవై మంది పేర్లు ఉన్నాయండి ఇరవై మంది దగ్గర నుంచి రావాలి అంటే ఇరవై మంది అనుకుంటూ వాళ్ళ పేర్లు అనుకుంటూ ఆ వ్యక్తి నాకు డబ్బులు తిరిగిస్తాడు అనుకుంటూ మీరు ఒక్కొక్క లవంగాని అనుకుంటూ వేయండి ఇలా ఒకటి నేను పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి నాకు పలానా పలానా పది మంది పేర్లు వారు నాకు డబ్బులు తిరిగిస్తారు డబ్బులు రావాలి అనుకుంటూ ఈ మంటలో ఏదైతే కర్పూరం వెలుగుతుందో దాంట్లో మీరు ఈ లవంగాలు అలా వేయండి ఇరవై ఒక్క లవంగాలు కూడా ఇరవై ఒకటి పువ్వు ఉన్నవి మాత్రమే తీసుకోండి అలా ఇరవై ఒకటి ఆ పేర్లు అనుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయండి ఇది మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం దగ్గర ఇది చేయండి మీరు పది మంది పేర్లుంటే పది మంది పేర్లు కూడా అనుకుంటూ వేసేయచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి లవంగం వేసే ముందు మీకు డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి పేర్లు చెప్పుకుంటూ వారు డబ్బులు తిరిగి మనకు ఇస్తున్నారు అనుకుంటూ మీరు ఇలా వేయాలి ఇది ఓన్లీ ఆ సమయంలో మాత్రమే చేయాలి శుక్లపక్ష సమయంలో శుక్రవారం నాడు మాత్రమే చేయాలి మిగతా సమయంలో చేయకూడదు ఇలా మీరు ప్రతి శుక్లపక్షంలో కూడా మీకు డబ్బులు ఇవ్వవలసిన వారి పేర్లు అనుకుంటూ ఇలా ఇరవై ఒక్క లవంగాలు వేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు డబ్బులు తిరిగి వస్తాయి అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో వస్తుంది అలాగే మీకు ఏదైతే ఆటంకాలు ఉంటాయో ఆటంకాలు తొలగిపోతాయి డబ్బులకు సంబంధించి ఇది ప్రయత్నపూర్వకంగా ఆడవారైన మగవారాన్ని చేయవచ్చు నెలసర సమయంలో మాత్రం చేయమాకండి ఇది ఒక్కటే ఇందులో ఉన్న నియమం ఆహార నియమం అంటే ఏమీ లేదు ఆ శుక్రవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇరవై ఒక ఇరవై ఒకటి కూడా అనుకుంటూ మళ్ళీ చెప్తున్నాను ఇరవై ఒకటి కూడా నాకు ఇవ్వవలసిన వాళ్ళ పేరు వారు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనుకుంటూ ఇలా వేయండి తర్వాత ఏదైతే మన లవంగాలు కాలిపోయిన తర్వాత కాస్త మసూసు వస్తుంది దాన్ని మీరు నీళ్లు కలిపేసి చింకులో పోసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఓకే మిత్రులరా చాలా చాలా శక్తివంతమైన ఉపాయం తేలికైన ఉపాయం ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఒకడు గుర్తుంచుకోండి ఇలా వేసినప్పుడు లవంగాల్లో ఒక సాయం ఉంటుంది కాస్త సౌండ్ వస్తుంటుంది ఉంటుంది అనమాట టప్ టప్ మన సౌండ్ వస్తుంటుంది కాకపోతే కొంచెం దూరంగా ఉండండి అర్థమైంది కదా ఇది అద్భుతంగా పనిచేస్తుంది తేలికైన ఉపాయం ఇది శుక్లపక్షంలో మాత్రమే చేయండి మిగతా సమయంలో చేయకూడదు అంటే మనకి పదిహేను రోజుల్లో ఒకటి లేదా రెండు శుక్రవారాలు లభిస్తాయి ఆ సమయంలో చేయండి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఒకే మిత్రులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ